దిశా 99 న్యూస్కి స్వాగతం. పొందూరు మండలం ధర్మాపురం గ్రామంలో సామాజికులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన గృహయజ్ఞం 31 లక్షల మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టలేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే ధ్యేయం, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి, అందరూ చదువుకోవాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే నవరత్నాలు ప్రకటించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి మధ్యవర్తత్వం లేకుండా చేరేలా చేశారు. ప్రభుత్వం మడ్డువలస ప్రాజెక్టుకు 29 కోట్ల కేటాయించడం జరిగింది. రైతులకు రావాల్సిన నష్టపరిహారం అందించే పన్నులు ప్రకటించబోతున్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, పప్పుల వెంకటరమణ, గంట్యాడ రమేష్, లోలుగు శ్రీరాములు, పప్పుల రమేష్, మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిడి లక్ష్మి, అలాగే సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, హౌజింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి గొప్ప పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఇవాళ మనకి గ్రామ సచివాలయం, అలాగే మన రైతు భరోసా, అలాగే హాస్పిటల్ వైఎస్ఆర్ హాస్పిటల్, రేపు అందరం కలిపి ఈ కాలనీలో ఇంకో గొప్ప ఇదేమిటంటే రోడ్లు వాళ్ళే వేస్తారు, కరెంటు పోల్స్ వేస్తారు, పోల్స్కి హైజోనిక్ ల్యాంప్స్ పెడతారు, డ్రింకింగ్ వాటర్ మంచినీటి సదుపాయం చేస్తారు, మన ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి ఒక 6 బల్బులు ఇస్తారు, ఫ్యాన్లు ఫిక్స్ చేస్తారు, టాయిలెట్స్ ఇస్తారు, వరండా ఇస్తారు, ల్యాండ్స్కేపింగ్ ముందు పచ్చదనం పూల మొక్కలు అన్నీ పెంచుతారు. వాళ్ళని అభినందించండి. ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్తున్నారని, ఇవాళ చాలామంది ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు. వాళ్ళకే అధికారం ఇచ్చారు ప్రజల గతంలో, కంటిన్యూస్గా వాళ్ళే ఉన్నారు. మీరు చేయలేకపోయినారు, మేము చేస్తున్నాం, అంతే తేడా. చేస్తే మీ కడుపు పని చేతుకు జగన్ బాగా చేస్తున్నారు, మాకంటే బాగా చేస్తున్నారు, చెయ్యి, మేమందరూ నీకు సపోర్ట్. సరే, ఎన్నికల వేళ ఎవరి పార్టీ ఇవ్వాలి, ఎవరి జెండా అవ్వాలి, ఎవరు ప్రచారం అవ్వాలి, జనం ఎవడు కోటు వేస్తే అది గెలుస్తారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. లేనివి పోనివి వచ్చి మాట్లాడి